ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా, బాబు పుట్టిన సందర్భంగా మరి నీలంబది ముద్రాజ్ గారు వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ 10,000 రూపాయలకు చిన్న గిఫ్ట్గా ఇస్తూ మరి అట్లాగే ఈరోజు రాత్రి వరకు కూడా 11:50 వరకు ఈ డేట్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది పుట్టినా సరే వారికి 10,000 రూపాయలు చెప్పున నేను ఇస్తానని చెప్పి ముందుకు రావడం మనందరం కూడా హర్షించదగ్గ విషయం అని తెలియజేస్తూ ఇప్పుడు చెక్కును మంత్రి వర్యులు అట్లాగే జిల్లా అధ్యక్షురాలు మెదక్ పార్లమెంట్ కంటెస్ట్ అభ్యర్థి అట్లాగే పడంచేరు ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యంలో చెక్కును ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినటువంటి అబ్బాయే మొదలు మనం ఇచ్చేది. ఆయన కూడా రాహుల్ గాంధీ లాంటి మంచి వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా ఎదగాలని మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన భవిష్యత్తు బాగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ నేను కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు పటాన్చేరు నియోజకవర్గ పరిధిలో నీలం మధు గారి నాయకత్వంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వేదిక మీద అలంకరించినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రాహుల్ గాంధీ గారి 53వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి రాహుల్ గాంధీ గారు ఒక ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండి కూడా నేను ఏఐసిసి ప్రెసిడెంట్ పదవి నాకొద్దు, నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను, దాని ద్వారా మనం మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆయన అత్యున్నతమైనటువంటి ఏఐసిసి పదవిని వదులుకొని ఈరోజు ఒక సామాన్య కార్యకర్తలాగా మరి దేశమంతటా కూడా పర్యటించి వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఆయన ప్రజల్లో మమేకమై భారత్ జోడో యాత్ర చేసి మరి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి, మరి ఆ ఉద్దేశంతో ఆయన ఆలోచనలతోటే ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసి 6 గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమానికి మన తెలంగాణ గడ్డ మీద శ్రీకారం చుట్టడం జరిగింది. అదే క్రమంలో కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా మళ్ళీ మన తెలంగాణను సెంటిమెంట్గా తీసుకొని ఇక్కడి నుంచే కేంద్ర మేనిఫెస్టోను కూడా ప్రకటించినటువంటి ఘనత మరి మన రాహుల్ గాంధీ గారిది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ కుటుంబాలు త్యాగాల కుటుంబము, పదవులను ఆశించకుండా పనిచేసేటువంటి కుటుంబము, ఈరోజు కూడా అందరూ కూడా అతన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఇండియా కూటమి కోరినా కూడా లేదు లేదు నేను సామాన్య కార్యకర్త లాగానే పనిచేస్తాను కానీ నాకు ప్రతిపక్ష హోదా వద్దు, మీరేవైనా సీనియర్ నాయకులు తీసుకోండి అని మరి ఆయన మరి సున్నితంగా తిరస్కరించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము మరి గత 2 సార్లు అధికారంలో ఉన్నా కూడా మరి మేము చేసిన పనులకు మాకు 400 సీట్లు వస్తాయని విర్రవీగిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొమ్ములు వంచి ఈరోజు మరి గెలిచినా కూడా ఓడిన చందంగా మరి వాళ్ళు నైతికంగా కాంగ్రెస్ ఇండియా కూటమి గెలిచింది అనేది ప్రజలు అనుకునే విధంగా ఈరోజు ఎన్నికల్లో మనం సీట్లను సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి డి అంటే డి అనే విధంగా మన నెంబర్ కూడా ఈరోజు పార్లమెంట్లో ఉంది. కాబట్టి గతంలో లాగా ఎన్డీఏ కూటమి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మరి చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంట్లో లేదు. దాన్ని ఖచ్చితంగా అడ్డుకుని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నిలదీసి మరి ప్రజల పక్షాన పోరాడి మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు, మరి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆ ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పనిచేస్తారని
తెలియచేసుకుంటూ మరి ఇక్కడ తెలంగాణలో కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో గత 2 సార్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిరుపేదలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో 6 గ్యారంటీలు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, మేము తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకొచ్చు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం, రేవంత్ రెడ్డి గారు కూడా 6 గ్యారంటీల అమలును మరి వెనువెంటనే చేపట్టి వాటిల్లో ఇప్పటికే మరి 4-5 గ్యారంటీలను కూడా అమలు చేస్తున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు. మరి మొన్ననే ఎన్నికలు అయిపోయాయి, మరి నీలం మధు గెలుస్తాడని నేను ఎంతో మరి ఆశపడ్డాను, కానీ కొద్ది తేడాతో ఓడిపోయినా కూడా మధుకు ఒకటే చెప్పాను, ఓడిపోయినా అని చెప్పి ప్రజలకు దూరంగా ఉండొద్దు, నువ్వు ప్రజల్లోనే ఉండాలి, వచ్చేసారి ప్రజలు భారీ మెజారిటీతో నిన్ను గెలిపిస్తారు తప్పకుండా అని చెప్పి చెప్పాను. మరి నీలం మధు కూడా అదే పద్ధతిలో కొనసాగుతూ ఉన్నాడు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ హాస్పిటల్లో వెనకాల ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు పుట్టిన పిల్లలందరికీ కూడా 10-15 వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి వారు చెప్పి పెద్ద మనసు చాటుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటి నుంచి ప్రతి కార్యకర్తకు ఒకటే పని, మీరు అర్హులైన వాళ్ళందరూ 6 గ్యారంటీల్లో మరి అర్హులను ఎన్నిక చేసి ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అందరికీ అందే విధంగా మరి మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వంలో ఏకపక్షంగా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఏ ప్రభుత్వ పథకం వచ్చినా, ఈరోజు దళిత బంధు లాంటి కార్యక్రమాలు వచ్చినా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా కూడా అర్హత అనేది కూడా లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు, పార్టీలకు అతీతంగా మరి అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా ఈ ప్రభుత్వ పథకాలు అందే విధంగా మన నాయకులందరూ కూడా కృషి చేయాలని, మరి నిస్వార్థంతో పనిచేయాలని, అవినీతి లేకుండా పనిచేయాలని, మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఈ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను కూడా మీ అభివృద్ధిలో పాలు పంచుకుంటాను, మీ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అర్హులైన అందరికీ కూడా అందే విధంగా సహకరిస్తాను అని తెలియజేసుకుంటూ మరి రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా మరి వారిని మరి ఇంకా ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకునే విధంగా భగవంతుడు ఆశీర్వాదము, అల్లా ఆశీర్వాదము, మరి అదేవిధంగా జీసస్ ఆశీర్వాదం కూడా వారికి ఉండాలని, ముఖ్యంగా భారతదేశ మరి కాంగ్రెస్ ప్రజల ఆశీర్వాదం అందరిది కూడా ఉండాలని, మరి వారు సోనియా గాంధీ లాగా ఒక మంచి పేరు తెచ్చుకొని మంచి పరిపాలన అందించే నాయకుడుగా ఎదగాలని, రాబోయే కాలంలో కాబోయే ప్రధానమంత్రిగా మరి వారిని భగవంతుడు ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. చాలా సంతోషమన్నా, ఈరోజు ముఖ్యంగా మన నాయకుడు కాబోయే ప్రధానమంత్రి, ఈరోజు పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు, ఈ హోదా తీసుకొచ్చిన జోడో యాత్ర నిర్వహించిన మన రాహుల్ గాంధీ గారి 53వ బర్త్డే సందర్భంగా ఈరోజు పడంచేరు పట్టణంలో అధ్యక్ష వహించిన మా నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మా అక్క ముఖ్య అతిథి, ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈ ప్రాంత ఇన్ఛార్జి ఉండి, మెదక్ ఇన్ఛార్జి ఉండి, నాకు ఎల్లప్పుడూ తోడుండి తమ్ముడు, నీ గెలిపే నా లక్ష్యం అని చెప్పి నాకు తోడుండి ఎప్పటికీ నన్ను ఓడినా గెలిచినా నువ్వు ప్రజలలో ఉండాలని చెప్పి నాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్న మా అక్క కొండా సురేఖ అక్క గారికి, అదేవిధంగా మా అన్న ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షురాలు సంగారెడ్డి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఎందుకంటే వేదిక మీద ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఒక పిలుపుతోటి రాత్రి 8 గంటలకు ఒక పిలుపు పిలువగానే అందరం కూడా రాహుల్ గాంధీ బర్త్డే, ఎందుకంటే దేశ నాయకత్వం ప్రజలందరూ కూడా సమిష్టిగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో
తోటి ఉండాలని కోరుకునే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఆయన కూడా మనం అందరం కూడా బర్త్డే నిర్వహించి ఆయన కూడా అన్ని మతాల దేవుళ్ళు రాముడు కృష్ణుడు అదేవిధంగా అందరూ కూడా ఆయనకు సల్లని దీవెనలు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రజాప్రభుత్వం ప్రజా ప్రాణం నడుస్తుంది. మన సంక్షేమ పథకాలు కూడా ఎట్లయితే గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకోవాలి. రానున్న ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు నాయకులందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో అందుతలేవో వాళ్ళందరూ కూడా రిపోర్ట్ తీసుకొని వాళ్ళకి అందరికి ఇప్పించి మీరు స్థానిక సంస్థలు కూడా అందరూ భారీ ఎత్తున ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కార్యకర్తలకు కూడా మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యే గారు, దామోదర రాజనరసింహ గారు అందరం కూడా మీకు కష్టపడి గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం. ఈ రోజు ఒకటే స్ఫూర్తిగా తీసుకున్నాం, రాహుల్ గాంధీ గారు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఓడినా గెలిచిన ప్రజలలో ఉండాలని చెప్పిండు. మేమందరం నాయకులం కూడా అదే ప్రజలలో ఉంటాం. మాకు ప్రజలతోటే ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం, సర్పంచ్ నుంచి ఎంపీ స్థాయికి వచ్చినామంటే అదంతా కూడా కార్యకర్తల పుణ్యమే. మీరే మా దేవుళ్ళు. మీకు కష్టం వచ్చిన రోజు కూడా మీరు ఎట్లయితే మాకు తోడుకున్నారో మీకు కూడా అంతే తోడుగా ఉంటామని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా. థ్యాంక్ యూ. పుట్టినరోజు సందర్భంగా మరి పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, కార్యకర్తల తరఫు నుంచి, అందరి తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు, మరి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, మరి కొండా సురేఖమ్మ గారికి, మరి జిల్లా అధ్యక్షులు మరి నిర్మల జగ్గారెడ్డి గారికి, మన ఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి నీలం మదన్న గారికి, మరి టౌన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారికి, మరి మిగతా మరి ఉన్నటువంటి బ్లాక్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, పిసిసి మెంబర్, మరి గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి మాజీ సర్పంచ్లు, మరి వార్డ్ మెంబర్లు, కౌన్సిలర్లు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి మరి నీలమదనాన్ని ఒకసారి మనందరం కూడా చెప్పడంతో అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఈ హాస్పిటల్లో మరి పుట్టిన వాళ్ళందరి పిల్లలందరికీ కూడా మరి 10,000 రూపాయలు, అదేవిధంగా మరి ఆ కాజిపల్లి నుంచి ఉన్నటువంటి ఆ బాబు పుట్టినటువంటి ఆ బాబుకి పుట్టిన వాళ్ళందరికీ ఎంతమంది అయితే ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళినాక ఎంతమంది అయితే మళ్ళీ ఈ తేదీలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మరి 10,000 రూపాయలు వారు ఇస్తున్నందుకు వారికి మనందరం కూడా అభినందనలు తెలియజేస్తూ మరి అమ్మ సురేఖమ్మ గారు రావడం మరి చాలా సంతోషం. మరి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా చాలా జోష్లో ఉంది. మరి ఖచ్చితంగా మన ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా మనం చెప్పినటువంటి 6 గ్యారంటీలు కూడా తప్పకుండా పేదవాళ్ళకి చెందే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మనందరికీ తెలిసిందే, ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖ గారికి, అలాగే మన కానిస్టెన్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ గారికి, మన ఎంపీ అభ్యర్థిగా ఉన్న మధు గారికి, మరి మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్లకు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అలాగే పత్రిక విలేకరులందరికీ కూడా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు అమ్మ చెప్పినట్టు మరి మనము అనుకున్న విధంగానే మనం ఎంత కష్టపడ్డా కానీ ఈరోజు ఫలితం దక్కలేకపోయినా మన ప్రయత్నం మాత్రం ఎక్కడ ఆగలేదు. కాబట్టి ప్రజల్లో మనం ఉందాం, ప్రజల కోసం సేవ చేద్దాం, ప్రజల మనోభావాలని మనం పంచుకుందాం. మనకున్న రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనకున్న 6 గ్యారెంట్లు తప్పకుండా ప్రజలందరికీ అర్హులైన వారికి తప్పకుండా మనం చేయుతనిస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనం పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.